సాధారణంగా ఏ పక్షులైనా వాటి గుడ్లను అవే పొదిగి పిల్లలను పుట్టిస్తూ ఉంటాయి. ఇలా గుడ్లు పెట్టే ప్రతి పక్షి చేసే పని కూడా ఇదే. మరి ఇలాంటి పక్షి గుడ్లను మనిషి పొదిగితే నిజంగా పిల్లలు పుడతాయా? ఈ మాట మీకు వినటానికే చాలా వింతగా అనిపిస్తుంది. మరి ఇలా వింతగా ఒక అతను ఆలోచించి పక్షుల గుడ్లను మనిషి పొదిగితే పిల్లలను పుట్టించవచ్చా లేదా అని ఒక విచిత్రమైన ప్రయత్నం అనేది చేశాడు. మరి నిజంగా మనిషి పొదిగితే పిల్లలు పుడతాయో లేదో, అలానే ఇతని ప్రయత్నం సక్సెస్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లును కూడా ట్యాప్ చేయండి. ఇతని పేరు వచ్చి ఆల్విన్ విల్స్. ఇతను నెదర్లాండ్స్లో ఉన్న హార్లెమ్స్ అనే సిటీలో ఉంటాడు. అలానే ఇతనికి పక్షులన్నా జంతువులన్నా తనకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇతను ప్రతిరోజు ఇలాంటి పక్షుల మధ్య తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇతను వీటిని చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇతను కొత్త రకం పక్షుల కోసం సూపర్ మార్కెట్కు వెళ్ళి వాటి ఎగ్స్ని కొని తన ఇంట్లో ఇంక్యుబేషన్ ప్రాసెస్ ద్వారా వాటిని పిల్లలుగా మారుస్తూ ఉంటాడు. అయితే తన జీవితం ఇలా సంతోషంగా గడిచిపోతూ ఉండగా ఒకరోజు తనకి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేంత విధంగా ఒక వింతైన ఐడియా అనేది వచ్చింది. అదేంటంటే, ఏ పక్షులైనా వాటి గుడ్లను అవే పొదిగి పిల్లలను పెడుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఆ పక్షుల గుడ్లని మనిషి పొదిగి ఎందుకు పిల్లలను పుట్టించకూడదనే వింతైన ఆలోచన తనకు ఆ రోజు వచ్చింది. నిజానికి ఇది ఒక క్రేజీ థాట్ అనే చెప్పుకోవాలి. ఇక తన ఆలోచనని వెంటనే అమల్లో పెట్టడం మొదలుపెట్టాడు. ముందుగా ఒక కోడిగుడ్డుని తీసుకొని ఆ గుడ్డుని తన బాడీకి పెట్టుకోవటానికి గల మెటీరియల్స్ అన్నింటినీ తెచ్చుకొని ఆ గుడ్డుకి ఎలాంటి ఒత్తిడి పడకుండా సాఫ్ట్ మెటీరియల్స్తో ఎలాగైతే తన బాడీకి ఫిక్స్ అయ్యేలాగా తయారు చేసుకున్నాడు. ఇక ఫైనల్గా తన విచిత్రమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఆ కోడిగుడ్డును 2 గంటల సేపు తన బాడీకి ఉంచుకొని ఆ తర్వాత ఆ గుడ్డు యొక్క టెంపరేచర్ని టెస్ట్ చేశాడు. అప్పుడు అది 30.67 డిగ్రీస్ మాత్రమే ఉంది. ఇంకా దానికి 0.8 డిగ్రీల సెల్సియస్ హీట్ అనేది కావాలి. సో దానికోసం ఇతను ఒక హీట్ రెసిస్టెంట్ కవర్ని కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ ప్రయత్నించి చూడగా అప్పుడు 37.4 డిగ్రీస్ సెల్సియస్ ఉండటం జరిగింది. సో ఈ గుడ్డిని పొదగటానికి కరెక్ట్గా ఈ టెంపరేచర్ అనేది సరిపోతుంది. మామూలుగా హ్యూమన్ బాడీ టెంపరేచర్ కూడా 37 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఈ గుడ్డిని పొదగటానికి మనిషి యొక్క బాడీ టెంపరేచర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఇక్కడ ఇతను తీసుకున్న ఇంకో నిర్ణయం ఏంటంటే, మామూలుగా కోడిగుడ్డును బాతుగుడ్డును పొదగటానికి ఈ 37.4 డిగ్రీస్ టెంపరేచర్ అనేది సరిపోతుంది. అందుకే తను ఈసారి కోడిగుడ్డును కాకుండా ఈసారి బాతుగుడ్డును తీసుకుని ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. నిజంగా తనకి తను చేసే ఈ ప్రయత్నం చాలా ఎగ్జైట్మెంట్ని కలిగించేలా చేస్తుంది. సో ఇప్పుడు ఇతను బేసిక్ ప్లాన్ మొత్తం సక్సెస్ అయ్యాడు. ఇక గుడ్డుని పొదగటమే లేటు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డే 1ని నోట్ చేసుకుని ఆ బాతుగుడ్డుని పొదగటం స్టార్ట్ చేశాడు. తనకి ఈ ప్రయత్నం అనేది తనకే చాలా వింతగా కూడా అనిపించింది. అందుకే ఈ ఫస్ట్ డే మొత్తం అసలు తను నిద్రపోకోకుండా గంట గంటకి ఆ గుడ్డును చూసుకుంటూనే ఉన్నాడు. ఆ ఫస్ట్ డే మొత్తం తను అస్సలు నిద్రపోలేదు. ఆ గుడ్డు గురించి ఆలోచిస్తూ అలానే మేల్కొని ఉన్నాడు. ఇక తను అలా నెక్స్ట్ డే నుండి ఆ గుడ్డుని అలానే చూస్తూ ఉండేవాడు. అలానే ఆ గుడ్డుని 1 డేలో 2 టైమ్స్ అటు ఇటు తిప్పుతూ మారుస్తూ ఉండాలి. 2 రోజులు పూర్తిగా గడిచాక ఇక తనకి ఎగ్జైట్మెంట్ అనేది ఆగక ఆ గుడ్డులో పిండం పెరగడం ఏమైనా స్టార్ట్ అయ్యిందా లేదా అని టెస్ట్ చేసి చూశాడు. నిజానికి 2 రోజుల్లో పిండం అనేది ఫామ్ అవ్వదని తనకు తెలుసు. కానీ తనకి క్యూరియాసిటీ ఆగక అలా టెస్ట్ చేసి చూడటం చేశాడు. తర్వాత ఇలాంటి ఆలోచనలేమి పెట్టుకోకోకుండా మళ్ళీ ఆ గుడ్డుని పొదగటం మొదలుపెట్టాడు. తను ఏ పని చేస్తున్నా కూడా ఆ గుడ్డుని తీయకుండా అలానే ఉంచుకుంటాడు. కేవలం 1 10 మినిట్స్ మాత్రం ప్రతిరోజు తను స్నానం చేసేటప్పుడు మాత్రమే ఆ గుడ్డుని పక్కన పెడతాడు. ఆ తర్వాత 3 రోజులు పూర్తిగా గడిచాక ఆ గుడ్డును ఒకసారి టెస్ట్ చేసి చూశాడు. అప్పుడు ఆ గుడ్డులో పిండం తయారవటం తను గమనించాడు. అంతే, తన ఆనందం ఇక మాటల్లో చెప్పలేకపోయాడు. నా ప్రయత్నం సక్సెస్ అయ్యేలా ఉందని చాలా సంతోషపడిపోయాడు. తర్వాత 7వ రోజుకి ఆ గుడ్డులోని పిండం కదలటం మొదలవటం చూశాడు. ఇక ఫైనల్గా 29 రోజుల 14 గంటల తర్వాత ఆ గుడ్డులో నుండి పిల్ల బయటికి రావటానికి ప్రయత్నించడం మొదలయ్యింది. కొద్దిసేపటికి అది ఆ గుడ్డులో నుండి పూర్తిగా బయటకు వచ్చేసింది. మనిషి పొదిగితే పుట్టిన మొట్టమొదటి బాతుపిల్ల ఇది. మరి ఇప్పుడు ఈ ఆల్విన్ యొక్క ఆనందాన్ని మనం మాటల్లో చెప్పగలమా? నిజంగా ఒక తల్లి తన పిల్లను కంటానికి ఎంత కష్టపడి అలానే ఎంత కేర్ఫుల్గా చూసుకుంటుందో, అలానే ఈ ఆల్విన్ కూడా ఈ గుడ్డుని అంతే కేర్గా చూసుకుంటూ ఎలాగైతే తను అనుకున్నది సాధించాడు. అలానే తను ఆ బాతుపిల్లను చూసి చాలా ఎమోషనల్ కూడా అయ్యాడు. కొన్ని గంటల సేపు ఆ బాతుపిల్లను వదిలిపెట్టకుండా దాన్ని అలానే చూస్తుండిపోతూ మురిసిపోయాడు. ఇక నెక్స్ట్ డే నుంచి దాన్ని దగ్గరుండి మరీ దాన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవటం మొదలుపెట్టాడు. ఇలా ఆ బాతుపిల్లని నీళ్ళల్లో ఆడిస్తూ ఇంకా దానికి ఫుడ్ అనేది పెడుతూ దాంతోనే తన టైంని స్పెండ్ చేస్తూ ఉండిపోయాడు. ఆ బాతుపిల్లను చూస్తుంటే మనకే అర్థమవుతుంది అది చాలా యాక్టివ్గా అలానే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది అని. ఆ తర్వాత ఈ బాతుపిల్ల మెల్లమెల్లగా ఇదిగో ఇలా పెద్దదైపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హెల్దీగా ఇలా పెద్దదైంది. నిజానికి ఈ ఆల్విన్కి ఇలాంటి జంతువులన్నా పక్షులన్నా ఇతనికి చాలా ఇష్టం. ఎక్కువగా పక్షుల్ని బాతుల్ని కోళ్లను ఇంకా ఇలాంటి ఉడతలను కూడా పెంచుతూ ఉంటాడు.
అంతేకాకుండా ఎక్కడైనా ఎలాంటి యానిమల్స్కి కానీ పక్షులకు కానీ అవి ప్రమాదంలో ఉంటే వెంటనే ఇతనికి ఫోన్ అనేది వచ్చేస్తుంది. ఇతను వాటన్నిటిని ఎలాగైతే కాపాడి వాటిని సేఫ్ ప్లేస్ లో ఉండేలా చేస్తాడు. అది అర్ధరాత్రైనా సరే ఇలాంటివి ప్రమాదాలు ఉన్నాయని తెలిస్తే చాలు, ఏమాత్రం లేట్ చేయకుండా వాటిని ఇలా సేవ్ చేస్తూ ఉంటాడు. ఇతనికి వీటి మీద చిన్నప్పటి నుండే ప్రేమ ఉండటం వల్ల ఆ ప్రేమ అలానే పెరిగి పెద్దదై ఇప్పటికీ వాటితో ఇలా ప్రేమగా ఉంటూ ఉన్నాడు. ఇతను వీటికి పంచే ప్రేమ ఇంత అద్భుతంగా ఉండటం వల్లే ఇతని యూట్యూబ్ ఛానల్ కూడా 25 లక్షల సబ్స్క్రైబర్లు కూడా ఉండటం జరిగింది. ఇతని యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి ఏ చిక్ కలెడ్ ఆల్బర్ట్. అలానే ఇతను చెప్తుంది కూడా ఏంటంటే తన జీవితం మొత్తం వీటితోనే ఇలా గడిపేయాలని, అది తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని, ఇప్పుడు ఆ డ్రీమ్లోనే నేను చాలా సంతోషంగా వీటితో బ్రతుకుతున్నానని, ఇంకా నా జీవితం మొత్తం వీటికే అంకితమని తను చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇతని స్టోరీ నేను పూర్తిగా విన్నాక నిజంగా ఇంతటి అందమైన జీవితం ఎంతమందికి వస్తుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మనిషి ఎన్నో టెన్షన్స్తో బాధలతో బ్రతుకుతూ అసలు ప్రశాంతంగా బ్రతికే జీవితాన్నే మర్చిపోవటం జరిగింది. కానీ ఈ ఆల్బెన్కి మాత్రం మనలాంటి టెన్షన్స్ కానీ బాధలు కానీ ఎలాంటివి లేకుండా తన లైఫ్ మొత్తం వీటితో ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. మరి నిజంగా ఇలాంటి అందమైన జీవితం ఎంతమందికి వస్తుందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ని కూడా ట్యాప్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.